నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు విజయవాడలోని నోవాటల్ హోటల్లో కలిశారు ఎందుకు కలిశారు అనేది కూడా ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి చెప్పారు ఇది ఎన్నికల కోసమో పొత్తు కోసమో కాదు రాజ్యాంగ పరిరక్షణ కోసం అని ఒక నామకరణం చేసి ఆ మీటింగ్కు ఒక భారశాల చేసి పేరు పెట్టి బయటకు వదిలారు సో వాళ్ళ కలయికని రాజ్యాంగ పరిర సారీ ప్రజాస్వామ్య పరిరక్షణ కలయికగా చూడొచ్చు చూసేవాళ్ళు చూస్తారు కానీ పొత్తుల కోసం ఇది ఒక ముందడుగు ఇది తొలి అడుగు అని కొంతమంది చూడవచ్చు అలా కూడా చూస్తారు సో ఇది పొత్తులు అనేది అయితే మాత్రం ప్రధాన అజెండా మెయిన్ అజెండా ఇన్సైడ్ ఎజెండా ఇంటర్నల్ అజెండా మరి పొత్తు అంటే ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు ఎవరు ఏ సీట్ల నుంచి పోటీ చేస్తారు అనే లెక్క ఉంటుందిగా ఆ లెక్క జనసేన టీడీపీ వాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వైసీపీ వాళ్ళకే ఉంది జనసేన పార్టీకి ఇన్ని సీట్లు టీడీపీ ఇన్ని సీట్లు అనే లెక్క ఆ ఇంట్రెస్ట్ ఆ పార్టీ వాళ్ళకి ఉంది కానీ ఎన్నికల సమయంలో వాళ్ళు ఆలోచిస్తారు ఎన్నికలకు రెండు నెలల ముందో మూడు నెలల ముందో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూర్చుంటారు ఫైనల్ చేస్తారు ఆలోచిస్తారు కానీ వైసీపీ వాళ్ళకి ఇప్పటి నుంచే ఆ లెక్క మొదలైంది వాళ్ళు ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తారు ఇదిగో ఇన్ని స్థానాలు ఇవ్వకపోతే జనసేన వేస్టు ఇన్ని స్థానాల నుంచి పోటీ చేయకపోతే జనసేన వేస్టు అనేటట్టు కామెంట్స్ కూడా మొదలవుతాయి సో దానికి ఉదాహరణ ఈరోజు వైసీపీ మీడియాలో ఒక వార్త వచ్చింది వైసీపీ డిజిటల్ మీడియాలో ప్రధానంగా చెప్పుకునే ఒక వెబ్సైట్లో నలభై సీట్ల అవగాహనతో పొత్తు కుదురుంది కుదిరింది అని చంద్రబాబు గారు చెప్పారో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఈ వైసీపీ మీడియా వెబ్సైట్ నడిపే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఫోన్ చేసి చెప్పు ఉంటారు ఇవ్వండి మేము ఇలా కలిసాము నలభై సీట్లు పొత్తు పెట్టుకుంటున్నాము మీరు కొంచెం రాయండి కవర్ చేయండి అని చెప్పారేమో అందుకే ఈరోజు జనసేన టీడీపీ మధ్య నలభై సీట్ల పొత్తు కుదిరినట్టు వార్త వచ్చింది అలాగే మూడు రోజుల కిందట ఒక మేధావి జర్నలిస్ట్ గారు కూడా చేశారు జనసేన పార్టీ ఒక ఆరు ఎంపీ సీట్లని తర్వాత ఎన్ని ముప్పై ఎమ్మెల్యే సీట్లని కూడా చేశారు సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి ఎన్ని పుకార్లు గాలి వార్తలే అసలు ఎవరు ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలనేది వాళ్ళు ఇంకా చర్చలు మొదలుపెట్టాల వాళ్ళు కేవలం పొత్తుకు వెళ్ళడానికి మాత్రమే నేను పదే పదే ముందు వీడియోల్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను రాజకీయాల్లో ఎన్నికల సమయానికి పొత్తులు అంటే చాలా దశలు దాటాలి వీళ్ళు ఇంకా ఒకటో దశలో ఉన్నారు నేను ఇంతకుముందు రెండు మూడు నెలల కింద ఒక వీడియో చేశాను ఫస్ట్ కలవాలి మళ్ళీ కలవాలి కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకును పెంచుకోవాలి అలాగే వాళ్ళ వాళ్ళ పార్టీల వ్యక్తిగత ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్నికలకు ఒక రెండు నెలల ముందో మూడు నెలల ముందో పొత్తు పెట్టుకుంటున్నాం మేము అని ప్రకటించాలి అప్పుడు ఇంటర్నల్గా ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇంటర్నల్గా మాట్లాడాలి ఆ మాట్లాడే సందర్భంలో ఒక సిట్టింగ్కి కుదరకపోవచ్చు రెండు సిట్టింగ్కి కుదరకపోవచ్చు మూడు సిట్టింగ్లకు కుదరకపోవచ్చు కనీసం ఒక పది పదిహేను సార్లు కూర్చోవలసి వస్తుంది ఆ పార్టీ నుంచి ఒక రాయబారి ఈ పార్టీ నుంచి ఒక రాయబారి కలవాల్సి వస్తుంది వీళ్ళు యాభై సీట్లు అంటారు వీళ్ళు ఇరవై ఇస్తానంటారు వీళ్ళు నలభైకి వస్తారు వీళ్ళు ఇరవై ఐదుకి వస్తారు వీళ్ళు మొత్తం మీద ఎక్కడ సెట్ అవుద్దో సెట్ అవుద్ది సో అలా పొత్తు అనేది అంత ఈజీ అయితే కాదు అందులోకి జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు మేము బలపడ్డాము మా ఓట్ బ్యాంక్ పెరిగింది అని చెప్తోంది అలాగే జనసేన పార్టీ ఆవశ్యకత జనసేన పార్టీ ఎంత నష్టం చేయగలదు టీడీపీని అనేది టీడీపీకి బాగా తెలుసు సో ఒక పార్టీ విలువ ఏమిటి అనేది ఇంకో పార్టీకి బాగా తెలుసు ముక్కోన పోటీ జరిగితే నష్టపోయేది వీళ్ళిద్దరే అని రెండు పార్టీలకు బాగా తెలుసు కాబట్టి తగ్గుతారు త్యాగాలు చేస్తారు కొన్ని సీట్లు వదులుకుంటారు కొంతమందిని అవతల పార్టీలోకి పంపిస్తారు అన్నీ జరుగుతాయి సో అంతే తప్ప ఏదో ఆ మేధావ్ జర్నలిస్ట్ గారు చెప్పినట్టు ముప్పయో లేదంటే ఈ వైసీపీ మీడియాలో రాస్తున్నట్టు నలభయో ఇవేమీ సంబంధం లేదు అసలు ఇప్పుడు సీట్లు లెక్క ఇరవై వచ్చినా ముప్పై వచ్చినా యాభై వచ్చినా గాలి వార్తే వాళ్ళు ఇంటర్నల్గా ప్రస్తుతానికి పొత్తు గురించి మాత్రమే చర్చలు పెట్టారు అంతే తప్ప సీట్లు లెక్క వాళ్ళకి సీట్ షేరింగ్ పవర్ షేరింగ్ గురించి వాళ్ళ మధ్య చర్చే లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు రెండున్నర ఏళ్ళ సీఎం అని పవన్ కళ్యాణ్ గారికి డెబ్బై ఆరు సీట్లని రకరకాలుగా రాస్తారు కొన్ని డబ్బా ఛానళ్ళు ఈవెన్ టీడీపీ వాళ్ళు మీడియాలో కూడా రకరకాలుగా రాస్తారు సో అవేమి గాయలు వార్తలు అవన్నీ నమ్మడం వలన ఒకరికొకరు సోషల్ మీడియాలో తిప్పుకో తిట్టుకోవడం ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ఒకరి మీద ఒకరికి అభద్రతాభావం తప్ప ఇంకేమీ ఉండదు వైసీపీకి కావాల్సింది అదే వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడమే వాళ్ళకి కావాలి కాబట్టి ఇటువంటి వార్తలు ఇటువంటి రూమర్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు సో ఆ రూమర్స్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రెండు పార్టీలకు కూడా థ్యాంక్